ఉత్సవం ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం గరుడగమన నిగమవంజ ఖంజపత్రలోచన అని గరుడగమనుడైన స్వామి గరుడవాహనం మీద వేయించేసి నీరాజనమందుకునే వైభవాన్ని వీక్షిస్తూ ఉన్నాం ఆర్జిత బ్రహ్మోత్సవంలో. కుంకుమాంకిత వర్ణాయ కుందెందు ధవళాయ చ విష్ణువాహనమస్తుభ్యం పక్షిరాజాయ తే నమ. పక్షిరాజ వాహనుడుగా రాజాధిరాజు వేయించేసి ఉన్నాడు. చూచే భాగ్యం కలుగుతున్నది. వేదాంత దేశకుల వారు తన గరుడ దండకంలో గరుత్మంతుడు యొక్క వైభవాన్ని చెబుతాడు. జయ గరుడా అని ప్రారంభించారు. జయోస్తు గరుడా విజయోస్తు. ఎందుకని గరుత్మంతుడికి జయోస్తు విజయోస్తు అనాల్సి వస్తుంది? వేదాల్లో చెప్పినటువంటి మొట్టమొదటి మాతృదేవోభం అనే మాట కట్టుబడ్డాడు. తల్లి వినత యొక్క దాస్యాన్ని పోగొట్టాడు, వినతాసుతుడయ్యాడు. అందుకే శ్రీవైన తేయమని మనం చెప్పుకుంటూ ఉంటాం. జయ గరుడ సుపర్ణ దర్వీకరాహార దేవాదిపాహారహారిన్ దివౌక స్ఫతిక్షిప్త దంబోళి ధారా కణాకల్ప కల్పాన వాతూల కల్పా దయానల్ప వీరాయుతమత్కార. స్వామిని గోవిందాని భక్తులు ఎప్పుడు పిలిస్తే అక్కడ స్వామి సాక్షాత్కరించేందుకు గరుడు ప్రధాన భూమికను పోషిస్తాడు. పెరియ తిరువడి అని పిలువబడతాడు. తదుపరి హనుమద్వాహనం. రామకార్య దురంధరుడు బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పడుత్వం హనుమ స్మరణాద్ భవేత్ అన్నారు. హనుమంతుడు స్వామికి వాహనమై నాటి త్రేతాయుగము నుండి నేటి ఈ వాహన సేవ వరకు కూడా రామనామం విని ఆనందపడేటటువంటి మహానుభావుడు. ఎత్రయత్ర రఘునాథ కీర్తనం, తత్రతత్ర కృతమస్తకాంజలిం, బాష్పవారి పరిపూర్ణలోచనం అని చెప్పుకున్నట్టుగాను రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజమన్నారు అంజనాసుతుడు. అందుకనే తిరుమలలో కూడా స్వామివారి ఆలయానికి ఎదురుకుండా బేడి ఆంజనేయ స్వామి అనేటటువంటి పేరుతో వేయించేసి ఉంటాడు. హనుమంతుడు శ్రీయుతిరుడే అని పిలువబడతాడు. అత్యంత శక్తివంతమైనటువంటి వాడు, ధీరోదాత్తుడు, నవవ్యాకరణ పండితుడు. అలాంటి మహానుభావుడు రామానుగ్రహాన్ని పొందటమే చాలా విశేషమైతే జానకరాముల యొక్క కటాక్షాన్ని పొందడం మరింత విశేషంగా హనుమంతుడికి దక్కింది ఆ వైభవం. ఆ విధంగా ఆ వాహన సేవలను వీక్షిస్తూ ఆనంద నిలయ గోపుర ప్రాకార దర్శన భాగ్యం ద్వారా కలిగేటటువంటి ఆనందంతో ఆనంద నిలయ వాస గోవింద గోవింద అని వేడుకుంటూ తదుపరి శేషవాహనంపై స్వామిని దర్శిద్దాం. ఆదిశేషుని పైన అధివసించినదే మోదమన మలయప్ప నీరాజనం అందుకొనుచు అని ఆ నీరాజనాన్ని అలా అర్చక స్వామి సమర్పిస్తూ ఉంటే స్వామివారు సప్తాచలాధీశ్వరుడు సప్త శీర్షములు గల శేషునిపై అధివసించగా వీటటే శేషుడు వెంకటాద్రి శేషుడు అని అన్నమయ్య చెప్పినట్లుగా శేషవాహనం మీద స్వామిని దర్శించాం. ఆదిశేషుడు సమర్పణాభక్తి కారణం. గరుత్మంతుడు మాతృభక్తికి, హనుమంతుడు దాస్యభక్తికి, ఆదిశేషుడు సమర్పణాభక్తికి తార్కాణమైతే ఈ భక్తి ప్రధానంగానే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో భక్తులు భక్తితో వీక్షిస్తున్నటువంటి ఈ ఆర్జిత బ్రహ్మోత్సవంలో ఉభయ దేవేరులతో కలిసి స్వామివారు అందుకునే నీరాజనాన్ని కూడా భక్తితోనే వీక్షిద్దాం. భగవంతుడే సరస్వమును భావిద్దాం. అలాంటి లక్ష్మీరమణుడు, ధాత్రీరమణుడైనటువంటి స్వామివారిని వెంకట రమణుడిగా భావిస్తూ మన సంకటాలన్నీ పోగొట్టమని విజ్ఞాపన చేస్తూ దర్శించే భాగ్యం కలుగుతున్నది. దర్శిద్దాం, ఆనందిద్దాం, తరిద్దాం, మహద్భాగ్యమని భావిద్దాం. ఆనంద నిలయ దివ్యధామం ఆనందాన్ని కలిగించేటటువంటి వైశిష్యం. తిరుమల మన ఇంటికే, స్వామివారు మన ఇంటికి వేయించేసినటువంటి అనుభూతి కలుగుతున్నది. ఇదిగో మంగళ వాయిద్యముల మధ్య నీరాజనమా, ఆధ్యాత్మిక భావనతో వీక్షించే నీరాజనమా, భగవంతుడికి సమర్పించేటటువంటి నీరాజనమా? అంటే లక్ష్మీ సవిభ్రమలోక సుప్రూ విభ్రమ చక్షుసే చక్షుసే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపంచే.